జై జయసి. వేదికను అలంకరించిన పెద్దలు, తెలంగాణ జేఎస్సి చైర్మన్, తెలంగాణ రథసారథి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారికి, మరియు జేఎస్సి చైర్మన్ జిల్లా మన రాయేశ్వర అన్న గారికి, కన్నర్ దేవేంద్ర అన్న, మిగతా ఉర్జల రవీంద్ర సారు, మరియు వేదిక బృందానికి. కాబట్టి విద్యార్థులారా, విద్యార్థి సోదరిమణులారా, మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. తెలంగాణ దేనికోసం కొట్లాడినం? నిధులు, నియామకాలు, నీళ్లు. ఈరోజు మొత్తం ఉద్యోగ విద్యార్థులు మర్చిపోయిండు. ఎందుకంటే మేము స్వయాన ఉస్మాన్ యూనివర్సిటీలో ఆ రోజు కోదండరామ్ సార్ గారు పిలుపు మేరకు కేసీఆర్ గారు దీక్ష చేపట్టిన మాట వాస్తవం. దీక్ష చేపట్టిన ఏం చేసిండు? దీక్ష చేపట్టిన గంటకే నిమ్మరసం తాగిండు. నిమ్మరసం తాగితే మనం శివయాత్ర చేసి, ప్రజా ఉద్యమాలు చేసి, మెడలు వంచి దీక్షలో కూర్చుని పెట్టినాం. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏం జరుగుతుంది? మొత్తం విద్యార్థులు మర్చిపోయిండు, ఫీజు రియంబర్స్మెంట్ మర్చిపోయిండు, పూటకొక్క జీవో తీసుకొస్తూ చట్టబద్ధపరమైన జీవోలు చేయకుండా ఈరోజు మన జీవితాలతో ఆడుకుంటుండు. కాబట్టి ఈరోజు మనం అందరం ఏకం కావాలి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి చేసిగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులంతా ఈరోజు కోదండరామ్ సార్ గారు వెనకాల నడుస్తున్నారు. కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంటున్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి, ఉట్నూరులో ఉన్నటువంటి విద్యార్థి లోకమంతా మనం ఆలోచించాలి. దేనికైతే కొట్లానేమో, ఏ ఆకాంక్షల కోసం కొట్లానేమో, ఆ ఆకాంక్షలు నెరవేర్చలేదు. కేసీఆర్ నిండా ముంచుతుండు, ఉద్యమంలో ఏ విధంగా ముచ్చట్లు చెప్పిండో, ఇప్పుడు అవే ముచ్చట్లు చెప్పు, మాయ మాటలు చెప్పి మనల్ని నిండా ముంచడం జరుగుతుంది. కాబట్టి మన అందరికీ ఆశాజ్యోతి కోదండరామ్ సార్ గారు. కోదండరామ్ సార్ గారి నాయకత్వంలో మనం అడుగులేసి మన యొక్క నిరుద్యోగుల ఆశయ సాధన కోసం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోదండరామ్ సార్ తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతున్న తరుణంలో మాలాంటి విద్యాసంఘ నాయకులు, సార్ గారు మీరు కంపల్సరీ ఒక నిరుద్యోగ నిరసనాలు చేపట్టాలంటే ఆ రోజు ఫిబ్రవరి 22న నిరుద్యోగ నిరసనాలు చేపడితే ఏం చేసింది కోదండరామ్ సారు, ఏం చేసింది కేసీఆర్ గారు? ఈరోజు కోదండరామ్ సార్ ర్యాలీ చేపడితే నా ప్రభుత్వం పరివేరబడుతుందో, నా ప్రభుత్వం ఏడగూలిపోతుందని భయపడి కోదండరామ్ సార్ గారి ఇంట్లకు దాదాపు 300 నుంచి 500 మంది టాస్క్ ఫోర్స్ పోలీసులంతా చొరబడి ఇంటి తలుపులు వెలగొట్టి కోదండరామ్ సార్ని అరెస్ట్ చేసి పట్నంలో కంచన్బాబు పిఎస్ లో పెట్టడం జరిగింది. కోదండరామ్ సార్ ఏమడుగుతున్నారు? నా విద్యార్థులకు ఉద్యోగాలు కావాలని అడుగుతుండు. కోదండరామ్ సార్ ఏమడుగుతుండు? నా దళితులకు మొలకాల భూమి కావాలంటుండు. కోదండరామ్ సార్ ఏమడుగుతుండు? నా గిరిజన పుత్రులకు, నా ఆదివాస బిడ్డలకు రిజర్వేషన్ కావాలని అడుగుతుండు. కోదండరామ్ సార్ ఏమడుగుతుండు? డబల్ బెడ్రూమ్లు కావాలని అడుగుతుండు. కాబట్టి కొంతమంగా అంబేద్కర్ పూలే ఆలోచన విధానంతో జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం, అమరవీరుల ఆశయ సాధన కోసం కోదండరామ్ సారు నా విద్యార్థుల పక్షాన నిలబడతా, నా బడుగు బలైన వర్గాల పక్షాన నిలబడతా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఖచ్చితంగా నేను 31 జిల్లాలు తిరుగుతానని ఈరోజు మన మధ్యలోకి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు కోదండరామ్ సార్ గారికి ఆశయ రాజకీయాలు కావాలనుకుంటే ఈరోజు సెంట్రల్లో గవర్నర్ ఇస్తామని ఒక ఓ కేసీఆర్ గారిని నిండా ఉంచడం కోసం నేను కేంద్ర మంత్రి పదవి చేస్తానని పిలవడం జరిగింది. ఈరోజు కేసీఆర్ దగ్గర ఉంటున్నటువంటి మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ ఆత్మగౌరవం ఉందా? ఇదే జోగురామన్న గత ఎలక్షన్ లో బహిరంగ సభ బై-ఎలక్షన్ లో కోతే మేము ప్రచారం చేసినాం. ఇదే కోదండరామ్ సార్ గారు ప్రచారం చేసిండు. ఆ రోజు పోటీ చేయాలనుకుంటే జేసి పోటీ చేయకపోతున్నా, ఈరోజు మాయ మాటలు చెప్పి, పూటకొక మాటలు చెప్పి, వందలాది మంది పోలీసుల మధ్య, నిర్బంధాల మధ్య ఈరోజు కార్యక్రమాలు జరగకుండా ఎక్కడ దొరికితే అక్కడ బెదిరింపు కాలు చేసి భయపెట్టాలని చూస్తుండు. బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు. మనం అందరం ఏకం కావాలా? ఏదైతే మనం గట్టెనెక్కించినామో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గట్టె నింపాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఒక శ్రీకాంత చారి, ఒక సిరిపురం యాదయ్య, ఒక కానిస్టేబుల్ కిష్టన కామారెడ్డిలో ఎంతో మంది అమరవీరులయ్యారు. అమరుల వీరుల శవాల మీద రాజకీయాలు చేసుకుంటున్న చరిత్ర ఈరోజు తెలంగాణ ద్రోహుల పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ద్రోహుల నిలయం ఆ తెలంగాణ భవన్. తెలంగాణ భవన్ లో ఎవరుంటున్నారు? మొత్తం తెలంగాణ సీమాంధ్రులకు రక్షణగా ఎవరుంటున్నారు? కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాల్సిన అవసరము విద్యార్థి లోకం పైన, నా పడుగు బలైన వర్గాల పైన ఉండాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై జయసి.